अंदर की प्रेज़ द लॉर्ड ना पेर धन्या ड्राइफोसा वीक नन्नु ग्लोरियस की इनवाइट चेसर पाड़ानिकी अक्कड़ नाकु फुड पॉइज़न अन्नमाट सो नाकु फुड पॉइज़न अयिनप्पुडु रात्रंता नाकु हाई फीवर अयिपोयी मोशन्स इंका वामिटिंग्स अन्नमाट अप्पुडु पोद्दुन हैदराबाद लो नन्नु लोटस हास्पिटल लो अड्मिट चेसारन्नमाट रूम नंबर 406 लो अड्मिट चेसारु అప్పుడు నేను అనుకున్నాను ఇండిపెండెన్స్ డే కన్నా ముందు నా బర్త్డే కన్నా ముందు ఎందుకు వేసాయా ఇట్లాగా నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటే అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అప్పుడు తర్వాత అందరు కలిపి నా కోసం ప్రేయర్ చేశారన్నమాట. అప్పుడు తర్వాత నాకైతే తొందరగా హీల్ అయిపోయింది. ఇంకా గ్లోరీ టు జీసస్ ఈ వీక్ లాస్ట్ వీక్ నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. నా బర్త్డే టైంకి నన్ను రాజమండ్రికి డిశ్చార్జ్ చేశారనమాట. అయినా నేను రాజమండ్రికి వచ్చిన నాకు సెలైన్స్ అవన్నీ పెట్టారనమాట, థ్యాంక్స్ టు జీసస్. ఇంకా నన్ను మమ్మీ డాడీ అయితే చాలా బాగా చూసుకున్నారు. డాడీ అయితే రాత్రి నాకు ఇట్లాగ అవుతుందని, నేను గ్లోరియస్ షూటింగ్ అయిపోయినాక హైదరాబాద్ నుండి రాజమండ్రికి రావాలి, కానీ అప్పటికీ నాకు హెల్త్ బాగాలేదని నన్ను హైదరాబాద్లో ఉంచేశారు. అప్పుడు తర్వాత వైజాగ్లో డాడీ బ్లెస్సింగ్ మీట్ చేసుకొని వెంటనే వచ్చేసారు. అప్పుడు ఆ రాత్రి అంతా నాకైతే రాత్రి స్టమక్ పెయిన్ అయితే వస్తానే ఉంది. డాడీ నన్ను చాలా బాగా చూసుకున్నాను. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వెంటనే వచ్చేసారు. అప్పుడు నన్ను బాగా చూసుకున్నారు. ఇంకా హైదరాబాద్లో గ్లోరత్త కాలేమమ్మ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇంకా హైదరాబాద్లో చాలామంది నన్ను వచ్చి విజిట్ చేశారు. ఇంకా నాకప్పుడు డిశ్చార్జ్ చేసినప్పుడు ఫ్లైట్లో కూడా నాకేమో కడుపు నొప్పి వచ్చేస్తుంది అని అనిపించింది, కానీ ఎస్ఐ నాకు చాలా కృప చూపించారు. ఆ రోజు నాకు అనిపించింది నేనే ఇంత ట్రీట్మెంట్ అందించుకుంటున్నాను, అయినా అంత తొందరగా తగ్గట్లేదు. ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి ఎంత తొందరగా తగ్గుతుంది అని అనుకున్నాను. ఇంకా నాకు ప్రదీప్ సుందర్ అంకుల్, ప్రసన్న అక్క, ఇంకా రాజ్కుమార్ అంకుల్ అయితే నేను బర్త్డే రోజు రాగానే నన్ను బాగా చూసుకున్నారు. వచ్చి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చారు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగా. సో దేవుడు మాకిచ్చిన పెద్ద కుమార్తె ధన్య ట్రైఫోజా. చిన్నప్పుడు పుట్టగానే తనకి బిల్రుబిన్ హై ఉండి తన హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అప్పుడు తప్ప మళ్ళీ పిల్లలు ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అనేది జరగలేదండి. కానీ మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తను చెప్పినట్లు సిక్ అయిపోయి, ఎలా అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఒక 100-150 మోషన్స్ అయిపోయాయండి ఒక వారం లోపే. అసలు ఎలా తట్టుకుంటుందో మాకు అర్థమవ్వలేదు. మాకేమో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి, దేవుని సేవ కొరకు సమర్పించుకున్నాం కాబట్టి అవి మానుకోవడానికి లేదు. సో లాస్ట్ సండే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, నేను ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ధన్య అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. జాన్ వెస్లీ గారు ఇక్కడ నుంచి సాటర్డే నైట్ వెళ్ళి నైట్ మొత్తం మార్నింగ్ 7:30 వరకు చెల్సీతోనే ఉన్నారు హాస్పిటల్లో. తనకు అన్నీ చూసుకోవడం, నర్సుల్ని పిలవడం, బాత్రూమ్కి తీసుకెళ్ళడం అన్నీ వెస్లీ గారు చూసుకొని హైదరాబాద్లో మార్నింగ్ 2 సర్వీసుల్లో వాక్యం చెప్పి డైరెక్ట్ వైజాగ్ వచ్చారు. వైజాగ్ బ్లెస్సింగ్ మీట్లో నిలబడి ఆరాధన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, కానీ నా మనసులో అంతా నా బిడ్డ హాస్పిటల్లో ఉందనే బాధ. కానీ సేవలో ఉన్నప్పుడు అది బయటకి మేము చూపించకూడదు, చాలా స్ట్రాంగ్గా చాలా ధైర్యంగా ఉండాలి. సో వెంటనే మేము బ్లెస్సింగ్ మీట్ ముగించుకొని 11:00 ఫ్లైట్ ఉంటే, లాస్ట్ ఫ్లైట్ ఉంటే మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి తన పరిస్థితి చూస్తే తల్లిగా నా హృదయము పగిలిపోయిందని చెప్పాలి. ఎంత ఆల్రెడీ చాలా సన్నగా ఉంటుంది, ఫుడ్ సరిగా తినదు, చాలా నీరసంగా ఉంది, చాలా వీక్గా ఉంది, అరగంటకు ఒకసారి తట్టుకోలేని కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంది. ఇంకా నొప్పిలో అంటుంది, మమ్మీ గ్లోరత్త నా కోసము ఏడ్చి ప్రార్థన చేస్తే నా కడుపు నొప్పి తగ్గింది, మమ్మీ నువ్వు కూడా నా కోసం ఏడ్చి ప్రార్థన చేయని చెప్పిందండి. నేను ఆల్రెడీ నాకు తెలీదు హాస్పిటల్లో అడ్మిట్ అయిందని నాకు తెలీదు. వెస్లీ గారు అన్నారు నువ్వు మెసేజ్ సిద్ధపడే ఆదివారానికి నువ్వు పడుకో అని. 11:00 ఫోన్ చేసినప్పుడు నేను ఉన్నా కదా చూసుకుంటా అన్నారు. సో నాకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని కూడా చెప్పలేదు నాకు. కానీ ఆ రోజు రాత్రి నా బెడ్ దగ్గర నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే నాకు ఎందుకో కన్నీళ్ళు వస్తున్నాయి. అంత సీరియస్ అయితే తప్ప నాకు యూజువల్గా ఎందుకు కన్నీరు వస్తున్నాయి నాకు అర్థమవ్వలేదు. కానీ నాకు తర్వాత తెలిసింది, మరి ఆ బిడ్డ అలా పరిస్థితిలో ఉంది కాబట్టి దేవుడు నాతో అట్లా ప్రార్థన చేయించాడని. సరే నాన్న నీ కొరకు నేను ప్రేయర్ చేశానా నేను అంటే, లేదు మమ్మీ నా ముందు నువ్వు మోకాలు వేసి నా బిడ్డ దగ్గర మోకరించి నా కొరకు ప్రేయర్ చేయని అడిగింది. సో నాకు అనిపించింది ఏంటంటే, మా బిడ్డలకి దేవుని మహాకృప వలన దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు కాబట్టి
వాళ్ళు రోజు అమ్మ నాన్నగా ప్రార్థన చేసుకోండి అంటే అది ఒక అలవాటుగా వాళ్ళు చేసుకుంటారు తప్ప ఏదైనా ఒక విషయం కొరకు నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేసే అవసరం వాళ్ళకి ఎప్పుడు రాలేదండి. వాళ్ళకి ఏదైనా ఫుడ్ కావాలంటే మమ్మీ డాడీగా మేము ఇస్తాము, అత్తమ్మ మామయ్య ఉంటారు, మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఏమొచ్చినా కష్టం అనేది తెలియకుండా పెంచాం మేము. కానీ ఈ పెయిన్లో ఈ మరి భయంకరమైన డిసెంటరీ తనకు వచ్చి ఆ భయంకరమైన మోషన్స్ అయిపోతా శక్తి లేకుండా అసలు ఏమి ఫుడ్ తీసుకోకుండా హాస్పిటల్లో 4 డేస్ తను ఉంది. ఆ పరిస్థితిలో తను దేవుడి మీద ఆధారపడ్డ నేర్చుకుంది. నేను అనుకుంటున్నాను ధన్య లైఫ్లో ఇదొక టర్నింగ్ పాయింట్గా దేవుడు ఉంచుతాడు. విశ్వాసం అంటే ఏంటో దేవుడు తనకు నేర్పిస్తాడని. ప్రతి 1/2 అవర్కి కడుపు నొప్పి వస్తే ఇంకా తల్లడిల్లిపోయి తట్టుకోలేకపోయేదండి. మా టెన్షన్ ఏంటంటే తన బర్త్డే కల్లా మేము మార్నింగ్ రాజమండ్రి రావాలి, కారులో కడుపు నొప్పి వస్తే మేము ఏం చేయాలి, ఫ్లైట్లో కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి అని ఇదే టెన్షన్. ఒకటే చెప్పా, నాన్న నీకు దేవుడు అద్భుతం చేస్తాడు, నువ్వు కారు ఎక్కిన దగ్గర నుంచి రాజమండ్రి వెళ్ళే వరకు నీకేం రాకుండా దేవుడే చూసుకుంటాడని నేను ధన్యకు చెప్పాను. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అసలు ఏ ఇబ్బంది లేకుండా పడుకుంది. వీల్ చైర్లోనే తనని ఫ్లైట్ ఎక్కించాం, నడిచే ఓపిక కూడా తనకి లేదు. కానీ ఇంటికి వచ్చి కారు దిగాక అప్పుడు కడుపు నొప్పి అని అప్పుడు బాత్రూమ్కి వెళ్ళిందండి. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే మేమేది కోరుకున్నామో అది దేవుడు ఇచ్చాడు. ఇక్కడికి రాగానే వెంటనే మన డాక్టర్స్, డాక్టర్ ప్రదీప్ సుందర్ గారు, డాక్టర్ రాజ్ కుమార్ గారు, డాక్టర్ ప్రసన్న మరి ఎంతో హెల్ప్ చేశారు ధన్యకి. చాలా మంచిగా తను మరి రికవర్ అయింది. నేను అనుకుంటున్నాను బిడ్డలు కూడా విశ్వాసం వాడడానికి, దేవుని మీద ఆధారపడడానికి దేవుడు ఇదొక టర్నింగ్ పాయింట్గా తన లైఫ్లో ఉంచారని. బిడ్డకు దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మాకు పిల్లల్ని వరల్డ్కి ఎక్స్పోజ్ చేయడం మాకు ఇష్టం లేదండి. సందర్భం వచ్చిందని నేను చెప్తా ఉన్నాను. నేను ఎప్పుడు నా సాక్ష్యంలో చెప్తా ఉంటాను, మా అమ్మ నాన్న గంప కింద కోడి పిల్లల్లాగా మమ్మల్ని దాచిపెట్టారు, ఆడపిల్లలమని వరల్డ్కి ఎక్స్పోజ్ చేయొద్దని. ఒకరు నాకు కమెంట్ పెట్టారు పిల్లల ఛానల్లో, మిమ్మల్ని మీ అమ్మా నాన్న ఎక్స్పోజ్ చేసేవారు కాదు కదా, మీ పిల్లల్ని ఎందుకు మీరు ప్రపంచానికి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారని. అయితే అప్పుడు కూడా నేను జవాబు ఇవ్వాలనుకోలేదు, ఎందుకంటే ఎవరి మైండ్కి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మేము పట్టించుకోం కూడా. కానీ ఒకరోజు ఇదే మందిరంలో నేను అక్కడ కూర్చొని ఆరాధనలో కూర్చొని ఉంటే ఇద్దరు పిల్లలే ఉన్నారు, ప్రశస్త నా కడుపులో ఉంది. ఆ రోజు దేవుడు నాతో చాలా సూటిగా మాట్లాడాడు, నీ పిల్లలు ప్రపంచానికి దీవెనకరంగా ఉండాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను, నీ పిల్లలు వారి తరాన్ని నా కొరకు ప్రభావితం చేయాలని ఆశపడతా ఉన్నాను, కిడ్స్ ఇన్స్పైర్ కిడ్స్, నీ పిల్లలతో ఏదో ఒకటి నువ్వు చేయించు దేవుని కొరకని ఒక బలమైన ప్రేరేపణ అండి. మళ్ళీ నేను అడుగుతా ఉన్నా, ప్రభా ఇంత చిన్న వయసులో నా పిల్లల్ని ప్రపంచానికి నేను చూపించాలా, వాళ్ళని ప్రపంచానికి నేను ఎక్స్పోజ్ చేయాలా, ఇది ఏదన్నా నా గొప్పతనం కొరకు మా గొప్పతనం కొరకు మేము ఆలోచిస్తున్నామా, లేదా నీ చిత్తమా. నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నాను ఇక్కడే కూర్చొని. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్, దేవుడు అన్నాడు నా ఉద్దేశం ఇది, నీ పిల్లల ద్వారా అనేక మంది పిల్లలు దీవించబడాలని నేను కోరుకుంటున్నా, వాళ్ళని తర్బీదు చేయని. అప్పటి నుండి ధన్యతో బైబిల్ స్టోరీస్ చెప్పించడం, సండే స్కూల్ సాంగ్స్, వీడియోస్ చేయించడము ఇట్లా చేస్తూ ఉంటే నేను ఆరాధన చేస్తున్నప్పుడు కూడా నేను ఎప్పుడు తనని రమ్మని అననండి. ఇంకా నేను ఏమంటానంటే నువ్వు రావద్దనే చెప్తా, నువ్వు రావద్దు నాన్న, నువ్వు సండే స్కూల్కి వెళ్ళిపో, నాకు నేను ఆరాధన చేస్తా కదా అంటే కొన్నిసార్లు అంటుంది నేను వస్తా మమ్మీ, నేను నీతో కలిసి ఆరాధిస్తా మమ్మీ అని వస్తుందండి. అప్పుడు నాకు అనిపిస్తుంది చిన్న బిడ్డలను ఆటంకపరచొద్దని ప్రభువే చెప్పాడు కదా, నేనెందుకు అనవసరంగా బిడ్డను ఆటంకపరచాలి, తనకు స్తుతించాలని ఆశ ఉంటే లెట్ హర్ డూ ఇట్ అని తనని ముందుకు రానిస్తానండి. కానీ దేవుడు కొరకు ఈ బిడ్డ ముందుకెళ్తా ఉంది. నేను హైదరాబాద్ వెళ్ళినా నాతో పాటు వస్తానంటది, నేను నీతో పాటు ఆరాధన చేస్తా మమ్మీ, నెల్లూరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్తే నేను వస్తా మమ్మీ, నేను ఆరాధన చేస్తానంటది. ఆ బిడ్డ నలిగిపోతుందని తెలుసు, కారు ప్రయాణంలో ఫ్లైట్ ప్రయాణంలో చాలా అలసిపోతుందని తెలుసు. కానీ ఆ బిడ్డకు ఆశ ఉంటే నేనెందుకు ఆపాలి, ఇంత చిన్న వయసు నుండే దేవుడు వాడుకుంటుంటే అది ఆశీర్వాదమే కదా అని తీసుకువెళ్ళేదాన్ని. కానీ ఒక మాట చెప్తానండి, దేవుని కొరకు ఎవరైనా ముందు లైన్లోకి వచ్చారంటే వాళ్ళ మీద అటాక్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా అపవాది దాడి చేస్తాడు మనల్ని కృంగదీయాలని, మన నిరాశపరచాలని. ఈ బిడ్డ దేవుని కొరకు ముందుకెళ్తా ఉంది. మా ప్రోత్సాహం అని నేను అనను, కానీ తనలోనే పెట్టాడు దేవుడు ఆశ. అందుకని అపవాది ఓర్చుకోలేక తన హెల్త్ని చాలా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ అంతిమంగా విజయము మనదే. ఆమెన్. సో దేవుడు బిడ్డకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ 3 బిడ్డల్ని కూడా దేవుని కొరకు పెంచాలని, వారి తరాన్ని దేవుని కొరకు వారు రీచ్ అవ్వాలని, బిడ్డల యొక్క కాపుదల కొరకు, భద్రత కొరకు కూడా ప్రత్యేకంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. ఆమేన్.